వైకాపా ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా ఇప్పటి వరకు ఒక ఇల్లు కట్టలేదని, గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు నిర్మించుకున్న వారికి పైసా బిల్లు ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలోని చంద్రంపేట సమీపంలో గుమ్మడాం లేఅవుట్ లోని ఇళ్ల స్థలాలు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి 6 నెలలైనా నేటికీ ప్లాట్ల కేటాయింపు జరగలేదని, కేవలం నేతల జేబులు నింపుకునేందుకు ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు, ప్రచార ఆర్భాటం తప్ప పనులు లేవన్నారు. బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం 28,000 కోట్లతో ఇళ్లు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వర్షం పడితే లేఅవుట్లు చెరువుల్లా మారుతున్నాయన్నారు. ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలుగా ఇస్తామనుకుంటూ చెప్తున్నటువంటి ఒక స్థలం. ఈ స్థలం ఎలా ఉంది అంటే వర్షం పడితే పూర్తిగా ఒక చెరువు టైప్లో కనిపిస్తూ, ఈ స్థలానికి ఎకరాకి 22-23 లక్షలు ఇచ్చి కొన్నారండి ఈ ప్రభుత్వం వారు. అయితే ఇంతకంటే రోడ్డుకి ఆనుకున్న ఉన్న స్థలాలే 10 లక్షలకు అమ్ముతున్నారు, కానీ ఈ స్థలాలు మాత్రం 22 లక్షలు కొన్నారు. ఓకే, మంచిదే, పేదల కోసం కొన్నారు, కానీ ఇంతవరకు ఈ స్థలాల పంపిణీ జరగలేదు. కనీసం వాళ్ళకి ఎవరికి ఎంత ఇస్తారన్నది ఆ రాళ్ళు పాతలేదు, కనీసం ఇంతవరకు గోతులు తవ్వలేదు, శంకుస్థాపన శిలాఫలకం మాత్రం ఉంది. శిలాఫలకం చూడండి, కావాలంటే ఈ శిలాఫలకం డిసెంబర్ 25, 2020 వేశారు. అప్పటికి అంటే ఈ 2 ఏళ్ల నుంచి ప్రతిసారి ఇల్లులు ఇస్తున్నాం. కానీ ఎంత దారుణం అంటే ఈ 2 ఏళ్లలో ఒక్క ఇంటికి కూడా కనీసం శంకుస్థాపన చేయలేదు, ఒక్క ఇంటికి కూడా, ఒక్క పేదవాడికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఇంతకు ముందు గత ప్రభుత్వం, మా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టిన ఇళ్ళకి ఇంతవరకు బిల్లు ఇవ్వలేదు. కనీసం కట్టి పూర్తిగా ఉన్నటువంటి రిట్కో ఇల్లు పక్కనే ఉన్నాయి, ఆ ఇల్లుకి ఇంతవరకు లబ్ధిదారులకు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కనీసం గ్రామాల్లో ఉన్నటువంటి పునాదులు వేసి, అలాగే మొత్తం గోడలు లేపినటువంటి వాళ్ళంతా చాలా మంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి కనీసం బిల్లులు చేయట్లేదు, వాళ్ళ ఇల్లు వాళ్ళకి అప్పచెప్పట్లేదు. ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. పైపెచ్చు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రచార ఆర్భాటం మాత్రం చాలా అధికంగా ఉంది. ఎంత అధికంగా ఉంది అంటే ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా మొత్తం అంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఇళ్ళకి, ఇళ్ల స్థలాలకి మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా చాలా తీయని మాటలు చెప్తున్నారు. కానీ మొన్న బడ్జెట్లో గృహ నిర్మాణాల కోసం 5,000 కోట్లు కేటాయించారు. కానీ ముఖ్యమంత్రి గారు 28,000 కోట్లు ఖర్చు పెడతామంటారు. మరి ఎక్కడ తీసుకొచ్చి ఖర్చు పెడతారో ఏమిటో, ఆయన దగ్గర ఏమైనా అబ్రకదబ్రా అంటే ఏదైనా మంత్రం ఉందో నాకు తెలియదు. కానీ బడ్జెట్లో పెట్టింది 5,000 అయితే ఈయన 28,000 కోట్లు ఎలా ఖర్చు పెడతారు? 5,000 కోట్లు అని బడ్జెట్లో పెట్టడం కూడా జరిగింది. కానీ ఇలాంటి కాకి లెక్కలతో, ఇలాంటి అంచనాలతో ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు. ఎంత దారుణంగా మోసం చేస్తున్నారంటే ఇంతవరకు ఒక్క లబ్ధిదారుడికి, ఒక్క పేదవాడికి ఒక్క స్థలం ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, కానీ నిన్న మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఏమిటో విచిత్రం, రాష్ట్రంలో కొన్ని దగ్గర 3 సార్లు శంకుస్థాపన అదే ప్లేస్లో జరుగుతుంది, కొన్ని దగ్గర 4 సార్లు అవుతుంది, మన దగ్గర కొన్ని దగ్గర 2 సార్లు అయ్యింది. అంటే ఒక్కసారి శంకుస్థాపన చేస్తే అవడం లేదు, ఎందుకంటే శంకుస్థాపనమే శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళకి చేసుకుంటూ పోవడం అలవాటు కాబట్టి ఈయన 5 ఏళ్ళు శంకుస్థాపన చేసుకుంటూ పోతారేమో బహుశా. అయితే ఏ పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదు. ఇగోండి స్థలం చూడండి, ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి. కానీ పట్టాలైతే